नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु ज्योति। ई रोज नेनु चैलेंज 100 डेज चैलेंज नेनैते पर्सनल गा 20 केजीस अयिते बागा तग्गानु। सो मल्ली तर्वात कोंचेम पेरिगानु। ओक 2 मंथ्स हस्बैंड क्यांप के वेल्लारु। क्यांप के वेल्ते इंका पिल्लल्तोनि नातोनि अव्वलेदु सरिगा। सपरेट सपरेट गा पिल्ललकि नाकु सपरेट गा वंडुकोवडानिकि पनि चेसुकोवडानिकि सो कष्टमयि सरिगा तिनक सर काफी काफी उट्टि काफी दाक्कुंटा चाला గ్యాప్ ఎక్కువ ఫుడ్ తినకుండా చేసి 2 మంత్స్ మొత్తం స్పాయిల్ చేసుకున్నా। తెలిసి తెలిసి చేసుకున్నా, బద్ధకానికి చేసుకోలేక బద్ధకానికి స్పాయిల్ చేసుకొని కొంచెం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ వచ్చి కొంచెం ఇక్కడ ప్యాచ్, వైట్ ప్యాచెస్ లోకి వచ్చేసింది। ఇంకా షోల్డర్ కూడా కొంచెం పెయిన్, బాస్ పెయిన్ వచ్చింది। ఎందుకంటే నేను ఫీడింగ్ మదర్ని సరిగా తినక అట్లా అయ్యింది। తిన్నప్పుడు ఏం అవ్వలేదు, మంచిగా నేను weight loss అయ్యాను, 20 kg loss అయ్యాను, మంచి ఉన్నప్పుడు ఏం అవ్వలేదు। ఎప్పుడైతే నేను 2 మంత్స్ ఇంట్లో హస్బెండ్ లేరు, సో మనకి ఇంకా పని చేయడానికి తప్పించుకొని సరిగ్గా పని చేయకుండా పిల్లలు మట్టుకే ఉండేసి పెట్టేడం, ఉట్టి కాఫీ తాగి ఉండి కొంచెం ఆకలిసినప్పుడు ఉట్టి బనాన తిని అలా ఉండి కొంచెం హెల్త్ ఖరాబ్ చేసుకున్నా। సో దానికి ఎఫెక్ట్ నాకు తెలుసు। దాని తర్వాత ఆయుర్వేదం హాస్పిటల్కి వెళ్ళి చేయి పెయిన్ అయితే తగ్గింది, ఇంకా అది ప్యాచెస్ కూడా పోయినాయి, వైట్ ప్యాచెస్ డెఫిషియన్సీ వల్లే వచ్చాయి అంతే। ఇంకా ఇంట్లోనే ఉండి ఉండి బయట కూడా రాకపోతుండే, అది సన్ డి డెఫిషియన్సీ కూడా వచ్చేసింది। సో దాని బట్టి నేను ఒక 2 మంత్స్ టాబ్లెట్ వేసుకొని, టాబ్లెట్ వేసుకుంటా మళ్ళీ మనం తినాలి, టాబ్లెట్ వేసుకుంటే మనకు కంపల్సరీ ఆకలిస్తుంది। సో హెవీగా తిని తర్వాత ఇంకా అదే ప్రాసెస్ అయిపోయి కరోనా వల్ల ఇంట్లో కూర్చొని కొంచెం ఒక 6-7 కేజీస్ అయితే పెరిగిపోయాను బాగానే। సో అందుకనే నేను వీడియో మళ్ళీ వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటున్నా। సో ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు మంచిగా, నేను మంచిగా చేస్తున్నా, రైస్ తినుకుంటా, ఒక సెషన్ ఫుడ్ తినుకుంటా, ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తోని చేశాను। సో నా వల్ల ఎవరికైనా యూజ్ అవుతది, ఎవరైనా ఇంట్రెస్ట్ గా చేయాలనుకున్న వాళ్ళకి నేను గైడ్ చేస్తూ ఉంటా। యూ కెన్ ఫాలో మీ ఈజీలీ। నేను డైలీ ఆయిల్, లెస్ ఆయిల్ ఫుడ్ అన్ని మీకు ప్రిపరేషన్, లంచ్, డిన్నర్ రెసిపీస్ అయితే చేస్తా। ఇంకొకటి ఆప్షనల్, మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఫ్రూట్స్, వెజిటబుల్, లో బడ్జెట్లో ఇంట్లోనే డైలీ అంత ఖర్చు లేకుండా అన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అవన్నీ కాకుండా మన ఇంట్లో దొరికేటితోనే మనం నార్మల్గా డైలీ తినేటట్టే నేను రెసిపీస్ చేస్తాను। నేను అలానే తిని అలానే చేస్తాను। ఇప్పుడు ఎక్స్ట్రా మనం డైట్ చేస్తున్నాం కదా, అధికా స్ట్రాబెర్రీస్, బెర్రీస్ అట్లేం లేదు, నార్మల్ బనానాస్, ఆరెంజెస్ తినుకుంటా కూడా మనం మంచిగా హెల్త్ ఏమంటారు, వెయిట్ లాస్ అవ్వచ్చు। ఓన్లీ ఇంటెన్షన్ వెయిట్ లాస్ అవ్వాలని ఒక గట్టి టార్గెట్ పెట్టుకోవాలి, ప్లస్ తినాలి, తిని వెయిట్ లాస్ అవ్వాలనే అనుకోవాలి। తినకుండా గుట్టి వెయిట్ లాస్ అవుతే మాత్రం డెఫిషియన్సీ వచ్చేస్తాయి। ఐఎమ్ సెల్ఫ్ ఎగ్జాంపుల్. సో నేను మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోవట్లే। ఇప్పుడు నేను వెయిట్ లాస్ అయ్యి దాన్ని మెయింటైన్ చేసేది కూడా బాగా అర్థమైపోయినాయి, బాగా తెలిసింది, ఎందుకంటే బాగానే మెయింటైన్ చేశాను కాబట్టి। సో ఎవరైనా నా లెక్క ఎవరికైనా వెయిట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే, నాకు ఇద్దరు పిల్లలు, నేను ఇంకా ఫీడింగే, బాబు 2.5 ఇయర్స్, సో సపరేట్ ఉంటాము, ఇంకా పిల్లలు ఫీడింగ్ మాదేనే, సో నో ప్రాబ్లం। నేను మంచిగా హెవీగా తింటా, నేను నార్మల్గా తినను, కొంచెం తిన్నా సరిపోదు, నేను బాగా హెవీగానే తింటా, తినుకుంటేనే వెయిట్ లాస్ అవుతా। సో ఒక 30-45 మినిట్స్ అయితే వాకింగ్ చేయాలి నార్మల్గా। ఇంతకుముందు స్టార్టింగ్లో నేను వెయిట్ లాస్ అయినప్పుడు అయితే నేను చేయలేదు, ఇప్పుడైతే ఇక్కడ కొంచెం మంచిగా ఉంది వాకింగ్కి, సో నేను వాకింగ్ కూడా చేసుకుంటా చేస్తున్నా। పిల్లలు అప్పుడు చిన్న ఉండే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, వాళ్ళు ఆడుకుంటా నేను కూడా వాకింగ్ చేసుకోవచ్చు అని చేస్తున్నా। మీరు కూడా కంపల్సరీ ఒక 30 మినిట్స్ వాకింగ్ చేసుకోండి। సో దీనికి మన ప్రిపరేషన్కి, వెయిట్ లాస్ ప్రిపరేషన్కి కొంచెము షాపింగ్ చేసుకొని చేసుకుంటే మనకి ఏమంటారు, కొంచెం ఒక ఫ్రెష్నెస్ వస్తామాట। ఇప్పుడు మన ఫెస్టివల్స్కి, బర్త్డేస్కి షాపింగ్ చేసుకుంటే మనకి ఎంత బాగుంటుంది, అట్లనే మనం డైట్ చేస్తున్నామంటే మనం నార్మల్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందే కొని పెట్టుకొని షాపింగ్ చేస్తున్నాం, మన మైండ్ సెట్ చేయాలన్నమాట, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ డైటింగ్, మనం స్టార్ట్ చేయాలి, డైట్ స్టార్ట్ చేయాలి, మన బాడీకి న్యూట్రిషన్స్ ఇవ్వాలి, మన బాడీని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అని మనం ముందే చెప్పుకుంటా షాపింగ్ చేసుకుంటా సంతోషంగా ఉంటే మనం ప్రిపేర్ అయిపోతాం, మైండ్, బాడీ బాగా ప్రిపేర్ అవుతుంది। సో నేను లైట్గా షాపింగ్ లిస్ట్ ఒకటి ఇస్తున్నా, ఎవరైనా వీడియోస్ చేస్తే నాకు అలా కూడా చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది, సో నేను అందుకే నేను ఆ స్టైల్గా నేను చేస్తున్నా। సో నచ్చింది అనుకుంటున్నా, వీడియో చూడండి, షాపింగ్ చేశాను నెక్స్ట్. ఎవరైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, మోటివేట్ అవ్వలేక ఉన్న వాళ్ళకి వీడియోస్ ఫార్వర్డ్ చేయండి, సో వాళ్ళు మోటివేట్ అవుతారు, నేను వాళ్ళకి ఏమంటారు, ఐ కెన్ బీ లీడర్ ఫర్ దెమ్, దే కెన్ ఫాలో మీ। సో అదే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అయితే చేయండి, ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి। సో
100 డేస్ చెప్పాను కదా 100 డేస్ అయితే టార్గెట్ పెట్టుకున్నా ఛాలెంజ్ చేసి 100 డేస్ నేను చేస్తాను మీరు కూడా ఫాలో అవ్వండి ఫాలో అయితే కంపల్సరీ weight loss 100% ఉంటది నేను 15 kgs అయితే పెట్టాను కదా 15 kgs ఎందుకంటే నార్మల్ గా వీక్ కి kg అన్న కూడా మంత్ కి 4 kgs ఈజీగా 4 kgs తగ్గుతాము ఇంకొంచెం మనం కొంచెం మంచినే డైట్ చేస్తే ఇంకా 5 kgs 6 kgs కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి सो वीकली वन लिक्विड डाइट अट्ला पेट्टुकोनी मन प्लान मंचिगा नेनु डैली प्लान चेसुकुंटा डैली मीकु एदो ओकटि मोटिवेट चेस्ता उंटा मोटिवेट चेस्तानु सो जस्ट फॉलो मी फर् 100 डेस् गिव युवर वैल्युएबल 100 डेस् फर् योर बॉडी सो दट यू कैन बी फिट फाइन एनर्जेटिक ब्यूटिफुल सरेना सरे 100 डेस् चालेंज नेनु एव्रीडे मार्निंग 7 o'clock नेनु पोस्ट चेसेस्ता मार्निंग 7 o'clock पोस्ट चेस्ते मीरु चूसुकोनी मी इंटर्मीडियट फास्टिंग टाइमिंग बट्टी मीरु प्रिपेर चेसुकोवच्चु మీకు కూడా సెట్ అవుతది ఏ టైం కి నేను 7 o'clock చేశాను అనుకో మీరు ఆ ప్రకారం ఇంగ్రీడియన్స్ తో చేసుకొని చేసుకుంటే మీకు కూడా సేఫ్టీ ఉంటది సో నేనైతే ఆల్్రెడీ స్టార్ట్ చేశాను దిస్ ఇస్ మై సెకండ్ డే సో నేను కొంచెం ఫార్వర్డ్ ఏ ఉన్నా ఎందుకంటే మీకు వీడియోస్ పోస్ట్ చేయాలంటే నేను కొంచెం ముందే చేసి పెడితే మీరు వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు కదా ఈజీగా నేను పోస్ట్ చేసుకోవచ్చు మీరు ఫాలో అవ్వచ్చు నేనే ఫాలో అవ్వకుండా నేనే పోస్ట్ చేయకపోతే మీరేం ఫాలో అవుతారు సో దట్ నేను ఆల్్రెడీ నిన్ననే ఒక నిన్ననే స్టార్ట్ చేశా అమావాస్య నిన్న సో నిన్న అమావాస్యతో స్టార్ట్ చేశా ఈరోజు సెకండ్ డే సో నేను రేప్ మార్నింగ్ మీకు పోస్ట్ చేస్తా సో గుడ్ లక్ ఫర్ మీ ఆల్ ది బెస్ట్ స్టే ఫిట్ షాపింగ్ ది వీడియో చూడండి అయితే ఇది మా ఇంటి దగ్గర నుంచి కున్నిల్ సూపర్ మార్కెట్ ఈ మార్కెట్ కి వెళ్తాం మేము సో ఇక్కడ ఫస్ట్ సెషన్ మన ఓట్స్ అయితే ఇక్కడ ఎంట్రీ పిల్లలకి అయితే ఎంట్రీ లేదు ఇంకా ఈ హ్యాండ్ గ్లౌజెస్ కూడా వేసుకోవాలి కంపల్సరీ కేర్ల కదా అంత షిట్ सो ने पल्सेस दग्गरिकि वच्चा तीयालंटे वीडियो अंटे कोंचेम भयमेस्ता उंदी एमनि अंटारेमो अनि इगो इक्कड कोब्बरिकायलो पीस एनक पीस उंडदि अंटे जुट्टु उंडदु जुट्टु तीसेसि इस्तारु इदि कूडा वेट वेट किंदिके इस्तारु कोब्बरिकायलु कूडा इक्कड वेट इक्कड अन्नि चाला गड्डलु उन्नायि ఈజీగా మనకి ఐటమ్స్ అన్ని దగ్గర ఉంటాయి మనం తొందరగా ఏదంటే చేసుకోవచ్చు ప్లాన్ గా మనం చేసాం అనుకో డైటింగ్ అయినా ఏదైనా మనం సక్సెస్ అవడం 100% ఉంటది వితౌట్ ప్లాన్ గా రేపటి నుంచి చేస్తాను అనుకొని మనం మన దగ్గర ఐటమ్స్ ఇట్లాంటి ఏమైనా ఇంగ్రీడియన్స్ లేకపోతే మనం ఫ్లాప్ అయిపోతాం అందుకనే ఫస్ట్ మనం ఒకసారి ఒక లుక్ చేస్తున్నా ఒక లుక్ చేసుకోండి ఏమేం కొనుక్కోవాలి ముందే ప్రిపరేషన్ గా ప్రిపేర్ అయి ఉండాలంటే బేసిక్ గా ఈ ఐటమ్స్ కావాలి సో నేను ఒకసారి షాపింగ్ చేసి మీకు చూపిస్తున్నా ఎందుకంటే నేనేమైనా ఎప్పుడైనా వీడియోస్ ఏమైనా చూసాను అనుకో వాళ్ళు సడన్ గా చెప్పేస్తారు మన దగ్గర అది చేసుకోవాలంటే మన దగ్గర ఉండవు సో ఇలా పెడితే బాగుంటది అని నా ఐడియా సో నేను అదే ఐడియా ఫాలో అయ్యి నా సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళ కోసం ఇది ఒక బోనస్ పాయింట్ లక సో ఫస్ట్ డైటింగ్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఓట్స్ అయితే కన్ఫర్మ్ గా ఉండాలి ఓట్స్ చాలా మంచి యూస్ఫుల్ రిచ్ ఫైబర్ ఇంకా దీంట్లో ఏమంటారు మనకి బెల్లీ ఫ్యాట్ తక్కువ చేయడానికి చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఇంపార్టెంట్ అన్నమాట బెల్లీ ఫ్యాట్ చేయడానికి నేను వెయిట్ లాస్ 20 కేజీస్ అయినప్పుడు ఇదే నా బెస్ట్ ఏమంటారు ఒక పార్ట్ అన్నమాట ఫుడ్ లో బెస్ట్ పార్ట్ ఓట్స్ ఇంకా నేను ఈ క్రోకర్ ఓట్స్ యూజ్ చేస్తా ఇది ప్లేన్ ఉంటది మనం ఎట్లా మిక్స్ చేసుకున్నా బాగుంటది ఇంకా నేను వేరేది ఏది యూజ్ చేయలేదు ఇంకా నేను యూజ్ చేయను కూడా ఇది బాగుంటది ద బెస్ట్ అనమాట ఇంకా పెరుగు పెరుగు కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి పెరుగు పెట్టుకోవాలి మన లంచ్కైనా ఎప్పటికైనా యూజ్ వస్తుంది పెరుగు కూడా నేను ముందే మీకు అందుకే తీసి పెట్టి చూపిస్తున్నా గడ్డ పెరుగు పెరిగి కూడా రెడీగా ఉండాలి మీకు రెడీగా అంటే ఇంకా డైలీ మీ రొటీన్ లో మీ ఫుడ్ లో పెరుగు కూడా ఉండాలి అందుకు ఇది ఇంకా నేను వెజిటేబుల్స్ తెచ్చుకున్నా కదా వెజిటేబుల్ కోసం ఇది మనకి ఎప్పుడైనా స్నాక్స్ తినాలన్నా మన కర్రీస్లో యూస్ చేయాలన్నా నాకు అది కనిపించింది సో ఇది మంచి ఉంటుంది ఇంకా కాల్షియం రిచ్ కాల్షియం అని చెప్పి నేను తెచ్చుకున్నా దొరికితే మీకు ఓకే దొరకకపోయినా ఇంకొక ఆప్షన్ డ్రైవి కనిపించాయి ఇవి తెచ్చుకొని ఇవి యూస్ చేసుకోవచ్చు పచ్చి దొరికితే ఓకే ఇది స్వీట్ కార్న్ స్వీట్ అయినా నాటిదైనా ఏదైనా ఓకే ఇది దొరికింది కానీ తెచ్చుకున్నా పిల్లలకి నాకు బాగా స్నాక్స్కి పనికి వచ్చేస్తుంది మన సలాడ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అందుకే ఇది ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఉండాలి మన దగ్గర కంపల్సరీ లేకపోయినా మార్కెట్స్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది లేకపోతే రిటైల్ షాప్స్లలో ఇంకా బాగా దొరుకుతుంది ఆ రిటైల్ షాప్లో తెచ్చుకొని 2 kgs అట్లా తెచ్చుకున్నారనుకో మనం ఇది దీని ప్రాసెస్ చెప్తారని సూపర్ ఉంటే అది సూపర్ యూస్ చేసుకోవచ్చు ఇది పాప్కార్న్ కోసం కాదు మన ఫుడ్ కోసం ఇది సరేనా హోల్ గ్రెయిన్ అనమాట ఇది హోల్ గ్రెయిన్గా యూస్ చేసుకోవడానికి ఇంకా అక్కడ కాలిఫ్లవర్స్ చాలా ఉన్నాయి సో సీజన్ ఉందేమో అని తెచ్చేసుకున్నాం కాలిఫ్లవర్ ఇంకా క్యారెట్స్ ఇవి ఇంట్లో ఉండేటివి క్యారెట్స్ కంపల్సరీ యూస్ చేయాలి మన డైట్లో ఉన్నప్పుడు కంపల్సరీ డైలీ క్యారెట్ మాత్రం తినాల్సిందే
అది క్యారెట్స్ ఇంకా ఇది లెమన్ లెమన్ కంపల్సరీ ఉండాల్సిందే సిట్రిక్ యాసిడ్ లెమన్ చాలా మంచిది ఇది కంపల్సరీ మీరు తెచ్చు పెట్టుకోవాలి ఇప్పుడు నేను తెచ్చుకున్న తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకోవాల్సిందే ఇక ఇది పొమగ్రన్స్ ఇది సారీ ఇది ఏమంటది ఇది ఒక నిమిషం ఆగండి పంకిన్ సీడ్స్ ఇది పంకిన్ సీడ్స్ మన గుమ్మడికాయ ఉంటది కదా రెడ్ కలర్ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ సీడ్స్ నాగర ఇంట్లోనే ఉన్నాయి సో నేను ఇది యూస్ చేసుకుంటున్నా ఇది ఇది కంపల్సరీ తీసుకోండి ఇది ప్రోటీన్ రిచ్ ఇది కూడా కొనుక్కొని పెట్టుకోండి సో పంకిన్ సీడ్స్ ఇంకా బాదం బాదం కూడా కంపల్సరీ మన డైట్ చేసేటప్పుడు బాదం కంపల్సరీ ఉండాల్సిందే ఇది మనకి బ్రెయిన్ కి బాగా పనిచేస్తుంది ప్లస్ ఇది చాలా చాలా ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంకా చాలా బెనిఫిట్స్ చాలా ఉంటాయి నేను తర్వాత చెప్తాను ఇవన్నీ ఇంకా డేట్స్ కూడా కంపల్సరీ ఉండాల్సిందే టూ డేస్ కంపల్సరీ మన డైట్ చేస్తే టూ డేట్స్ కంపల్సరీ తినాల్సిందే ఐరన్ రిచ్ ఉంటుంది సో మీకు ఏ డేట్స్ దొరికితే ఆ డేట్స్ నేను ఇది దొరికినే తెచ్చేసుకున్నా ఇంకా పల్లీలు ఇక్కడ అక్రూట్ లేదు అక్రూట్ కూడా తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది బాదం అట్టుకే ఉంది నాగర దాని తర్వాత ఇంకా కొంచెం లైట్గా షాపింగ్ చేసే ఉంది ఆ తర్వాత చేస్తా సో ఇప్పటికీ యూజ్ చేసుకునేది ఇది ఇంకా అక్రూట్ ఒకటి తెచ్చుకోవాలి ఇంకా చియా సీడ్స్ తెచ్చుకోవాలి చియా సీడ్స్ ఉండే ఇంట్లో కొంచెం అది యూస్ చేయకుండా అట్నే పెడితే వర్షాలకి అది కొంచెం పురుగు పట్టినట్టు అనిపించింది నేను పాడేశాను చియా సీడ్స్ తెచ్చుకోవాలి నేను ఫ్లాక్స్ సీడ్స్ తెచ్చుకోవాలి ఇంకా అక్రూట్ ఒకటి తెచ్చుకోవాలి ఈ త్రీ ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రం నేను తెచ్చుకోవాలి మీరు కూడా రాసి పెట్టుకోండి ప్రిపేర్గా ఉండండి పల్లీలు పల్లీలు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ సో దీన్ని కూడా నేను బెనిఫిట్స్ చెప్తాంట ఈ రైస్ ఏమో ఇంట్లో కోసం ఇది ఇడ్లీలు దోశలు పిల్లలకి మనం కూడా అప్పుడప్పుడు తినొచ్చు సో ఇది కూడా ఇడ్లీ మినప్పప్పు ఇది ఇడ్లీ ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ వాడాను దోశలకి ఇడ్లీకి రైసే వాడతాను ఇది ఇడ్లీ రైస్ సో ఇది తెచ్చేసుకున్నా అంటే సోయాబీన్స్ ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను నేను హాఫ్ కేజీ తీసుకొచ్చుకున్నా ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఉండే ఇంకా ఇది కొంచెం తెచ్చుకున్నా తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకుంటా ఇది సోయాబీన్స్ ఇదేమో ఉల్వలు హార్స్ గ్రామ్ అంటారు కదా ఇది ఉల్వలు ఇది పెసర్లు కూడా తెచ్చుకోవాలి కంపల్సరీ నేను ఇప్పుడు చూపించిన అన్ని కంపల్సరీ అనమాట ఇది పెసర్లు ఇది కూడా కంపల్సరీ ఇంకా ఇది పల్లీలు చెప్పేసాను కదా పల్లీలు ఇంకా ఇది కందిపప్పు ఇది ఇంట్లోకి ప్లస్ మనం కూడా పప్పు సాంబార్ ఏమైనా చేసుకోవడానికి పల్లీలు ఇది శనగలు బ్లాక్ శనగలు కంపల్సరీ సరేనా బ్లాక్ శనగలు కూడా తెచ్చిపెట్టుకోండి వైట్ కూడా తెచ్చుకోవచ్చు నేనైతే బ్లాక్ తెచ్చుకున్నా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వైట్ ట్రై చేస్తా సో బ్లాక్ మాత్రం చాలా మంచిది వైట్ కన్నా అది కూడా చాలా మంచిదేలే అది కూడా తెచ్చుకోవాలి నేను ఎందుకో తెచ్చుకోలేదు మరి ఇంకా కొబ్బరికాయ నేను కొబ్బరికాయ లేకుండే హాఫ్ ఇంట్లో ఉన్న కొబ్బరికాయ ఇది ఆ కొబ్బరికాయ కూడా నేను తెచ్చుకోవాలి ఇప్పుడు నేను వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు కొబ్బరికాయ తెచ్చుకుందామని అది వెయిట్ చేశాను కొబ్బరికాయ కూడా కంపల్సరీ కావాల్సిందే ఇది గుడ్ ఫ్యాట్స్ మీరు కూడా కొబ్బరికాయ యూస్ చేయడము డైట్లో అలవాటు చేసుకోండి ఒకవేళ అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి ఒకసారి మీరు అలవాటు అయిందనుకో మీరు మాననే మానరు మీకు డైలీ రొటీన్లో కొబ్బరికాయ చాలా ఇంపార్టెంట్ ఒకటి లెక్క అయిపోతుంది అనమాట సో ఇది కొబ్బరికాయ మీకు చూపెట్టడం కోసం ఇది నేను తురుము చేసి పెట్టుకుంటా ఒక ఎక్స్ట్రా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా మళ్ళీ ఇది యూజ్ చేస్తాను నేను ప్రతి కూరల్లో స్వీట్స్లో కంపల్సరీ కొబ్బరికాయ యూజ్ చేస్తాను సో ఇది అయిపోయింది ఇది కాఫీ తెచ్చుకున్నా ఎప్పుడు నేను సన్ రైజ్ యూజ్ చేస్తుండే ఇప్పుడు టాటా వాళ్ళు తెచ్చుకున్నా టాటా కాఫీ గ్రాండ్ అంట ఫిల్టర్ కాఫీ సో ట్రై చేద్దామని కాఫీ తెచ్చుకున్నా నేను కంపల్సరీ కాఫీ తాగుతాను కాఫీ అయినా టీ అయినా తాగుతాను సో ఇప్పటి నుంచి నేను టీ తాగదలుచుకోవట్లేదు ఆ గిన్నె తోమడానికి కష్టమవుతుంది సో కాఫీ మామ ఉన్నారు మా ఇంటికి మా మామ వచ్చారు సో ఆయన కాఫీ తాగుతారు సో నేను ఇంకొంచెం ఇది ఈ ట్రై చేద్దామని తీసుకొచ్చాను సో ఇప్పుడు ఇది నా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ నా ఫుల్ ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ అయ్యాయి షాపింగ్ లిస్ట్ మీరు ఎవరైనా చేయాలనుకుంటే కంపల్సరీ ఇవి తీసి పెట్టుకోవాల్సిందే సో నేను మీకోసం ఒక చిన్నగా ఈ వీడియో చేశాను షాపింగ్ చేసుకునేటట్టు మీరు షాపింగ్ చేసుకొని రెడీగా ఉంటే మనం డైట్ చేయడం ఇంకా నెక్స్ట్ ఓకే అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ వేసుకోండి అందరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అందరం కలిసి మనం వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవి అందంగా బ్యూటిఫుల్గా హెల్దీగా ఫిట్గా ఉండాలి ఓకే బాయ్.